కరోనా టీకా తీసుకున్న విజయలక్ష్మి మృతి చెందిందని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు ఎస్ పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతి చెందిన విజయలక్ష్మికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పెందుర్తిలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనుమతించాలని బలవంతంగా ఎవరికి ఇంజెక్షన్ వేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 50 లక్షలు